స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మన సనాతన ధర్మం ప్రకారం, మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి నిత్యము కూడా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా అనేక రకాల సందేహాలని నివృత్తి చేయడం కోసం ఈరోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన శ్రీ విద్యాపీఠ ఉపాసకులు. 45 సంవత్సరాలుగా అమ్మవారి విద్యాపీఠ ఉపాసన బలంతో ఎంతోమందికి మంత్రోపదేశాన్ని అందించినటువంటి శ్రీ గురు కరుణామయ గురువుగారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మనకున్న ప్రతి సందేహాన్ని గురువుగారు మాట్లాడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వింటున్న ఒక ట్రెండింగ్ టాపిక్ ఉంది, ఇందులో వాస్తవం ఎంత అనేది మీరు చెప్పండి మీ మాటల్లో. ఏంటంటే వాటర్ అఫర్మేషన్స్ ఎక్కువగా మనం వింటున్నాం. వాటర్ని బాటిల్లో పెట్టుకుని, ఈ వాటర్ నాకు మంచి చేస్తుంది, నాకు ఇవి ఇస్తుంది, నాకు అంటే ధనం ఇబ్బంది ఉంటే ఆ మనీ ఇస్తుంది, ఇలా అఫర్మేషన్స్ చేసి వాటర్ తాగడం వల్ల మనకి నిజంగా మంచి జరుగుతుంది, దీన్ని ఒక 21 డేస్ 41 డేస్ దీక్షలాగా చేయాలని చెప్తున్నారు. అలాగే మనకి మంచి జరిగింది అని చెప్పి, అంటే ఫ్యూచర్ టెన్స్లో జరిగింది అని చెప్పి రాసుకున్నా కూడా మనకి 1 కోటి రూపాయలు కావాలన్నా 10 కోట్లు కావాలన్నా కూడా వస్తాయి అనేది చెప్తున్నారు. నిజంగా ఈ అఫర్మేషన్లో వాస్తవం ఉందంటారా, అలా జరుగుతుందంటారా? మీ ప్రశ్నకు సమాధానం ఎస్ అండ్ నో. ఎస్ అండ్ నో. నో. ఎందుకంటే వాటర్కి మన యొక్క శక్తిని పెంచి గుణం ఉంది. అందుకే స్నానం చేసేటప్పుడు ఒక అమ్మవారి భగవంతుడి శ్లోకం కానీ, అందుకే స్నానం చేసేటప్పుడు భగవంతుడి శ్లోకం కానీ ఒక మంత్రం కానీ చెప్పుకుంటూ స్నానం చేస్తే చాలా మంచిదంటారు. ఎందుకంటే ఆ నీళ్లు పడుతున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని పడితే ఈ శబ్ద తరంగాల్లో ఉన్న విద్యుత్ శక్తిని ఈ నీళ్లు గ్రహించి దాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ నాకే అందిస్తాయి. ఇది నీటికి ఉంది. అంచేత నేను ఏ ఆలోచన పెట్టుకున్నా నేను ఎఫర్మేషన్ని పెంచుతూ ఉంటుంది. ఇకపోతే ఇదే అక్కర్లేదు. ఆనందంగా నిన్ను చూడగానే పిచ్చి గుండె గట్టిగా అనుకొట్టుకున్నదే అదేమిటో కుర్రగారికి చెప్తున్నాను. వాళ్ళకి ఇవన్నీ రావు, పాడండి. ఆనందం డబులై మీకు వస్తుంది. నా వయసులో ఉన్నాను చెప్పుకుంటాను, ఇంకో యంగ్స్టర్స్ చెప్పుకోండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బాబా లేట్ అయిపోయింది, ఆఫీస్ లేట్ అయింది, పొద్దున్నే చెప్తున్నాను, వాళ్ళని చెప్పాను లేపలేదని స్ట్రెస్ ఫీల్ అవుతూ చేస్తున్నావు. ఈ స్ట్రెస్ మల్టిప్లై అయి మళ్ళీ నాకే వస్తుంది. అందుకని బాత్రూమ్ని ఇలా తలుపు తెరుచుకుని ఇలా వస్తాను నేను. దీనికి కారణమే నీళ్లు, నువ్వు అక్కడ చేసి పని. అంటే నీళ్ళకి ఆ శక్తి ఉంది, కాకపోతే అఫర్మేషన్స్ని పెంచే శక్తి ఉంది. కానీ దీన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. మా గురువుగారు చెప్పేవారు, కోపం ఉందా, నాకు కోపం ఉంది అని పేపర్ మీద రాయమని వాడు రాసేసి దాన్ని బర్న్ చేసి నా కోపం తగలిపోయి నా కోపం తగలిపోయింది అనుకోని వాడు. ఇలా కొన్ని రోజులు చేయి, కొన్నాళ్ళకి నీలో మార్పు వస్తుంది. ఎందుకంటే నా ఇందాక చెప్పాను, మన ఏవం కారణం మనుష్యానం బంధమోక్షం, నా థాట్సే నన్ను ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే నా కోపం పోయింది, నా కోపం పోయింది, నా కోపం పోయింది. నేను దేవీపురంలో ఉన్నప్పుడు ఒక 60 ఏళ్ళ ఆవిడ నా దగ్గరకు వచ్చారు. వచ్చి నేను మెట్టు దిగుతున్నాను, గురువుగారు మా ఆయనకి చాలా కోపం అండి, కోపం పోవడానికి మంత్రం ఇస్తారా అన్న. ఇస్తానమ్మా, కానీ రోజుకి 1000-2000 సార్లు చెప్పాలి. చెప్తాను, అయ్యో అంత చెప్పాను, మరి కోపం ఎక్కువ ఉన్నావు కదా అంతసేపు చెప్పాను, చెప్పండి నేను ట్రై చేస్తాను అని రాసుకోబోయింది. రాసుకోకర్లేదు, మంత్రం చెప్తాను. మా ఆయనకి కోపం లేదు, మా ఆయనకి కోపం లేదు, మా ఆయనకి కోపం లేదు. అది అర్థం అవ్వలేదు, అదేంటంటే ఎలా చెప్తున్నారు. ఇలా అనుకుంటూ ఉంటే నువ్వు ఆయనతో మాట్లాడి రెచ్చగొట్టకుండా ఉంటావు, మెల్లిగా తగ్గుతుంది. ఓ సినిమాలో ఏదో ఇందాక వచ్చి పేర్లు అనవసరం గుర్తుంది, కానీ ఈ మధ్యన నాకు చాలా కోపం తగ్గిపోయింది కదా అంటే ఆ కామెడీ యాక్టర్, అవునండి చాలా తగ్గింది అంటూ ఉంటాడు. అప్పటికే వాడు ఎవడో కొట్టి ఉంటాడు లెఫ్ట్ మని, గుర్తొచ్చింది ఆ సినిమా. అది అంటే ఏంటి, అవతలి వాడి కోపాన్ని నేను తగ్గించాలంటే 2 మెథడ్స్, మేనిఫెస్టేషన్ అంటారు దీని ప్రాసెస్ని, మేనిఫెస్టేషన్. నువ్వు తగ్గింది ఇది, అలాగే నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళని చూస్తూ నేను ఏదనుకుంటే అఫర్మేషన్ కరెక్టే. కానీ నేను దేనికోసం 1 కోటి వస్తే 10 కోట్లు వస్తుంది ఆడపడి
అది మిస్యూజ్ చేస్తున్న శక్తి. నేనేం చేయాలి? నా కోపాన్ని తగ్గించుకోవడానికి, నా మనశ్శాంతిని పెంచుకోవడానికి దానికి ఉపయోగించాలి, లేదా ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి. అంతేగాని అత్యాశకు పోయి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ఈ కోట్ల గురించే చేస్తారు, కానీ ఎవరినైనా నేను నీళ్లు నింపుకోరా నా కోపం తగ్గిపోతుంది, నా కోపం తగ్గిపోతుంది అనమంటే అది చేయరు. కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు అది తప్పు. శాస్త్రం ఉంది, దాన్ని సద్వినియోగపరుచుకుని నీటిలో వస్తే నీటిలో అందుకే ఋషులు ముళ్ళు చూడండి శాపం ఇచ్చే నీళ్లు తీసుకుని కుక్క అయిపోతావు చెప్పించేస్తారు. అవునా కదా? అది పని. అంటే నీటికి ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీ అన్న గుణం ఉంది. అలాగే కొన్ని వస్తువులు భగవంతుడు కొన్ని వస్తువులు పుట్టించాడు, క్రియేషన్, గాడ్స్ ఫార్మసీ అని ఒక వీడియో ఉంది, ఎప్పుడైనా చూడండి. మనం పుట్టడానికి ముందే వస్తువులు పుట్టించేట, కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, సెలరిక్ అని ఉంటుంది, ఫారిన్లో దొరుకుతుంది, అది తింటే ఎముకలు బలపడతాయి, ఎందుకంటే అది ఎముకలా ఉంటుంది కాబట్టి. ఆక్రోట్ ఏదో ఉంటుంది దాన్ని, అది బ్రెయిన్లా ఉంటుంది, ఆ బ్రెయిన్లా ఉన్నదాన్ని తింటే బ్రెయిన్ మెమరీ గ్లాండ్స్లా ఉండేది, ఆరెంజ్ కట్ చేస్తే మెమరీ గ్లాండ్లా ఉంది, అది తింటే శ్రీరకమతి. ఇవన్నీ ఆయన పుట్టించేది అలాగే నీళ్ళని. అందుకే ఆపోహిష్టామయోభువహ తాన ఉద్యే తథా తనమహేరణాయచక్షుడే అని సంధ్యావందనలో అభిషేకంలో ప్రతిసారి చెప్తాం. అంటే వీళ్ళు కనుక్కున్నది కాదు, H2+O2=H2O అన్నది వేదకాలంలోనే ఉంది, నీటిలో ఎనర్జీ విద్యుత్ శక్తి ఉందని అప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే స్నానం చేసేటప్పుడు మంచి ఆలోచనలు చేస్తే బ్రహ్మాండంగా బాగుంటుంది. ఈ బాటిల్లో పెట్టుకున్న పక్క కొద్దిరేని ఆ డే మొత్తం కూడా బాగుంటుంది 100%. ఏదో ఒక మంత్రం, ఓం నమో భగవదేవ, ఓం నమ శివాయ, ఓం నమ హర హర మహాదేవ, శంభో శంకర, నువ్వు ఏమనక్కర్లేదు, ఆ శక్తి మిమ్మల్ని రోజంతా రక్షదు. లేదు ఇలా ఒక బాటిల్లో పెట్టుకుని దీన్ని ఉపాధి అంటారు, నేనే ఉపాధి, నాకేదో ఒకటి ఉండాలి, దేని మీద నమ్మకం కావాలి, ప్రపంచంలో నమ్మకం తగ్గిపోతుంది అని చెప్పి ఇది నమ్మకం పెట్టుకుని ఆ నమ్మకంలో ముఖ్యమైన వస్తువు నీళ్ళే, ఆ నీళ్ళు పెట్టుకుని మీకు ఏదైనా బలమైన కోరిక, మనకు భక్తి తగ్గిపోతుందే భక్తి పెంచవే బాబు అని అన్ని పెట్టి నా భక్తి పెరగాలి, నా భక్తి పెరగాలి, నా భక్తి పెరుగుతుంది 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 అనే 100%. ఎందుకంటే అది ఆ మైండ్ మీద యాక్ట్ చేస్తుంది 100%. సో దీంట్లో ఎస్ఎన్ఓ అని ఎందుకన్నా అంటే, మరి ఇదే నీళ్ళని నేను పెట్టుకుని నా 10 కోట్లు రావాలి 10 కోట్లు రావాలి 10 కోట్లు రావాలంటే మరి వెధవ వెనకాతలు అంత కర్మ చేశాక నీకు 10 కోట్లు కాదు 10 రూపాయలు కూడా రాని స్థితి రాదు. ఆ టైం యూస్ చేసుకుని సరిగ్గా భక్తితో చేస్తే 10 కోట్లు కాకపోయినా జీవితంలో సుఖానికి లోటు లేకుండా చూస్తుందన్న అమ్మ. సో ఈ శాస్త్రాన్ని వేరే పుస్తకాలు చదువు, వీడియోలు చూస్తూ దాన్ని దుర్వినియోగపరచుకోకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగిస్తే 100% పనిచేస్తుంది. అంతేగాని మనం వెళ్ళి దాన్ని అత్యాసకు పోయి అత్యాసతోనే ఆ ఎఫర్మేషన్స్, మీరు అన్నట్టు మేనిఫెస్టేషన్ ఇవంతా కూడా చేస్తూ ఉన్నాం. సో అలా కన్నా మనం సరైన ధర్మబద్ధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటారు. చాలా బాగుంది గురువు గారు, అంటే ఎంత మంచి నాలెడ్జ్ అంటే ఇప్పటిదాకా ఒక కోణంలో చూసాం ఇవన్నీ కూడా, అసలు రియాలిటీ ఏంటనేది చూపించారు. అండ్ దీంతోపాటు వాటర్ స్నానానికి ఉన్నటువంటి విశిష్టత కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు. వాటర్ థెరపీ ఉందండి, మీరు ఫారెన్లో చూస్తే ఈ లోవర్ పార్ట్స్ కానీ యాక్టివ్గా లేకపోతే, అంటే మణిపూర్ కానీ నీళ్ళలోకి వెళ్ళి నిల్చోమంటారు, అంతే. ఓన్లీ వాటర్లో, ఓన్లీ వాటర్, కోల్డ్ వాటర్, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఇక్కడ నిల్చోండి. ఆ వాటర్ ఇచ్చే ప్రెషర్ వల్ల కొంతవరకు నాడీ మండలం ఉత్తేజం అవుతుంది, అంత శక్తి ఉంది వాటర్. అంటే మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది, కానీ దాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటాను అన్న దాంట్లోనే నేను దాంట్లో ఏకీభవించాను. 10 కోట్లు వస్తాయంటే నేను, కాకపోతే రియాలిటీ అయితే ఉంది, 100% పవర్ ఉంది. ఆ పవర్ ని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అనేది మనం, యూజ్ చేయకుండా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎస్, అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఇచ్చారు గురు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, ఇది మరి వాటర్ అఫర్మేషన్స్కి సంబంధించి విషయ పరిజ్ఞానం. మరి ఖచ్చితంగా వాటర్ వల్ల 10 కోట్లు సంపాదించవచ్చు, అసలు రియాలిటీ ఏంటి, నిజంగా వాటర్లో అంతటి పవర్ ఉందా లేదా, ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే చాలామంది గురువు గారిని సంప్రదించాలి, ఒకసారి మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు కదా, మీ అందరి కోసం గురువు గారి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం.